కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. టీఆర్ఎస్ నేతలు పటాకులు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. బోనాలు బతుకమ్మల ఆటలతో సంబరాలు జరుపుకున్నారు. ఈ ప్రాజెక్టుతో తెలంగాణ ప్రజల కళ నెరవేరిందన్నారు నేతలు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరిగాయి. జిల్లాల్లో పటాకులు కాల్చి స్వీట్స్ పంచుకున్నారు. సిద్దిపేట జిల్లాలో నిర్మించిన రంగనాయక సాగర్ దగ్గర జరిగిన సంబరాల్లో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. తెలంగాణ భవిష్యత్తును, రైతుల దశను మార్చే ప్రాజెక్టు కాళేశ్వరమే అన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి కృషి చేసిన ఇంజనీర్లు, కార్మికులను ఆయన అభినందించారు. ఎంత పెద్ద ప్రాజెక్టునైనా మూడేళ్లలో పూర్తి చేయొచ్చని కాళేశ్వరంతో నిరూపించామన్నారు. అలాంటి ప్రాజెక్టులో తన వంతు సాయం చేసినందుకు సంతోషంగా ఉందన్నారు హరీష్ రావు. నిజంగా ఇలాంటి ప్రాజెక్టులో నాకు పనిచేసే అవకాశం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవ్వడం అనేది నా పూర్వజన్మ సుకృతంగానే భావిస్తా ఉన్నా. ప్రపంచంలోనే పెద్ద ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక 20 ప్రాజెక్టుల సమూహం ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్. ఇలా ఇంత స్పీడ్గా ఈ ప్రాజెక్ట్ అయిందంటే ఆ భూమి ఇచ్చినటువంటి రైతుల సహకారం కూడా ఉంది. కష్టపడ్డ కార్మికులు, కష్టపడ్డ ఇంజనీర్లు, నిరంతరం ప్రయత్నం చేసిన ముఖ్యమంత్రి, ఇంతమంది ప్రయత్నంతోనే ఇది సాధ్యమైంది. కాళేశ్వరం ప్రాజెక్టుతో రైతన్నల నీటి కష్టాలు తొలగుతాయన్నారు ఎమ్మెల్యే శంకర్ నాయక్. మహబూబాబాద్ లో పార్టీ కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా మహిళలు బోనాలు, బతుకమ్మ ఆటలు ఆడారు. రైతులతో కలిసి స్టెప్పులేశారు. నెహ్రూ సెంటర్ లో కేసీఆర్ చిత్రపటానికి బాలాభిషేకం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు ఎమ్మెల్యే విఠల్ రెడ్డి. ఈ ప్రాజెక్టుతో రైతుల నీటి కష్టాలు తొలగిపోతాయన్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా ఎస్ఆర్ఎస్పీ పునర్జీవ పథకంతో జిల్లాకు మేలు జరుగుతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ జలాశయం నెరవేరిందన్నారు ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్. కాళేశ్వరం ప్రారంభోత్సవం సందర్భంగా పార్టీ కార్యకర్తలతో కలిసి ర్యాలీ తీశారు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. త్వరలోనే సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలం కావాలని, వీడు భూములన్నీ కూడా పచ్చటి పొలాలుగా మారాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టుని రికార్డు సమయంలో 3 సంవత్సరాల్లోనే పూర్తి చేయడం అనేది ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా కూడా దీనికి మరి ప్రాముఖ్యత దక్కడం అనేది ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ గర్వించదగ్గ విషయం. అతి చిన్న రాష్ట్రం, అతి కొత్త రాష్ట్రం అయిన తెలంగాణ రాష్ట్రం అత్యంత తక్కువ సమయంలోనే ఇంత పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టుని పూర్తి చేసి చరిత్ర పుటల్లోకి ఎక్కిందని చెప్పి మేము గర్వంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వేడుకలు జరిగాయి. అచ్చంపేట, వనపర్తిలో జరిగిన సంబరాల్లో టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. గత ప్రభుత్వాలు ప్రజలను పట్టించుకోలేదన్నారు ఆ పార్టీ నేతలు. కేసీఆర్ ఆలోచనతోనే కాళేశ్వరం రూపకల్పన జరిగిందన్నారు భువనగిరి ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్రెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లాలోని కేంద్రంలో టీఆర్ఎస్ నేతలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. అంతకుముందు జయశంకర్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అటు చౌటుప్పల్లో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు జరిగాయి. పది సంవత్సరాలు, 15 సంవత్సరాలు పట్టింది. కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రికార్డ్ స్థాయిలో ఒక 3 సంవత్సరాలనే అది కంప్లీట్ చేసుకోవడం, అది అందుబాటులోకి రావడం అనేది చాలా గొప్ప విషయం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పటాకులు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో పటాకులు కాల్చారు. టప్పు చప్పులతో డాన్సులు చేశారు. బోధన్లో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కామారెడ్డిలోని నిజాంసాగర్ చౌరస్తాలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అటు జగిత్యాల జిల్లాలోని కోరుట్ల, మెట్పల్లిలో బైక్ ర్యాలీలు తీశారు. నిర్మల్ జిల్లాలో పటాకులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఖానాపూర్ మండల కేంద్రంలో రైతులు ఎడ్లబండ్లతో ర్యాలీ తీశారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఎమ్మెల్యే రేఖా నాయక్. మరోవైపు మంచిర్యాల జిల్లాలోనూ వేడుకలు జరిగాయి.
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్లోని కాళేశ్వరం 8వ ప్యాకేజ్ దగ్గర మంత్రి జగదీష్ రెడ్డి పూజలు చేశారు. 8వ ప్యాకేజీలోని 7 మోటార్ల పనితీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ తొలిమెట్టు అయితే 8వ ప్యాకేజీ ప్రాజెక్టు మొత్తంలోనే కీలకమైనది. 7వ ప్యాకేజీ నుంచి నీరు ఇక్కడి సర్జ్ పూల్కు చేరుకుంటాయి. ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక మోటార్ల ద్వారా ఒక టీఎంసీ నీటిని మిడ్మానేర్కు, మరో టీఎంసీ నీళ్లను శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వరద కాలువకు తరలిస్తారు. Yeah, that would have been a good one.